12% రిజర్వేషన్ ఇస్తా అని, మైనారిటీ సోదరులకు 12% రిజర్వేషన్ ఇస్తా అని, రైతులకు గిట్టుబాటు ధర ఇస్తా అని, రైతు రుణమాఫీ చేస్తా అని చెప్పి ఇక తెలంగాణలో ఎన్కౌంటర్లు ఉండవు, ఆత్మహత్యలు అసలే ఉండవు, ధర్నాలు చేయాల్సిన పని లేదు, రాస్తా రోకోలు చేయాల్సిన పని లేదు, నిరసనలు తెలపాల్సిన పని లేదు, లాఠీ చార్జీలు ఉండవు, తుపాకీ తూటాల పేల్చుడులు ఉండవు, బాష్ప వాయువు గోళాల ప్రయోగాలు ఉండవని చెప్పి ఎన్నికల సందర్భంగా టీఆర్ఎస్ నాయకులు చెప్పడం జరిగింది. నిజమే కదా, పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో 1200 మంది విద్యార్థుల బలిదానాలతో వచ్చిన తెలంగాణలో మొట్టమొదటిగా తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలను చేసుకున్న కుటుంబాలను ఆదుకోవడమే కాకుండా విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ ఇవ్వడమే కాకుండా నిరుద్యోగులకు ఉద్యోగం ఇవ్వడమే కాకుండా రైతులకు రుణమాఫీ చేయడమే కాకుండా దళితులకు 3 ఎకరాల భూమి, గిరిజనులకు 12% రిజర్వేషన్, మైనార్టీల రిజర్వేషన్లు, పండించిన పంట రైతులకు గిట్టుబాటు ధర ఇస్తారని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని ఎన్నుకున్నారు. మరి ఇవాళ 1100 రోజులు పూర్తి కాబోతుంది తెలంగాణ రాష్ట్రం ఏర్పడి. ఈ 1100 రోజుల్లో 3300 మంది రైతులు తెలంగాణలో ఆత్మహత్యలు చేసుకొని ఈ దేశంలోనే అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్న మొదటి రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం దోషిగా చంద్రశేఖరరావు గారి నాయకత్వంలో నించున్నదంటే తెలంగాణ రాష్ట్రంలో ఏమి జరుగుతుందో ఒక్కసారి ఆలోచన చేయండి. సమగ్ర కుటుంబ సర్వే పేరు మీద 12 గంటలల్లా 4 కోట్ల మంది వివరాలు సేకరించినని గొప్పగా చెప్పుకునే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 1100 రోజులైన 1200 మంది తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న వాళ్ళ వివరాలు సేకరించలేదు. ఈ రోజు వరకు 500 మంది వివరాలు మాత్రమే సేకరించిందంటే తెలంగాణ కోసం ఆత్మ బలిదానాలు చేసుకున్న ఒక శ్రీకాంతచారి, ఒక యాదయ్య, ఒక కానిస్టేబుల్ కిష్టయ్య, ఒక ఈశాన్ రెడ్డి, ఒక యాదిరెడ్డి ఢిల్లీలో ఎర్రకోట ముందల ఉర్రికొయ్యలకు ఏలాడబడ్డ యాదిరెడ్డి ఆత్మలు ఎంత ఘోషిస్తున్నాయో ఒక్కసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉన్నది. అదేనా ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు పదే పదే చెప్తుంటాడు, మేము తెలంగాణకు 1 కోటి ఎకరాల నీళ్లు ఇవ్వాలనుకుంటే మీరందరూ ప్రతిపక్షాలు అడ్డం పడుతున్నారని, భూసేకరణను అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి గారు మా మీద ఆరోపణలు చేస్తుండు. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని 2013 భూసేకరణ చట్టం మీరు ఎంపీగా ఉన్నప్పుడు నీ పార్టీ ఉమ్మడి రాష్ట్రం. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.